కోవిడ్ను మించిన కోడిగండం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. బర్డ్ ఫ్లూతో దక్షిణ వియత్నాం అల్లాడుతోంది. H5N1తో ప్రపంచ దేశాలు కూడా వణికిపోతున్నాయి. కోవిడ్ కంటే 100 రెట్లు ప్రాణాంతకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బర్డ్ ఫ్లూ ఎంత ప్రమాదకరమో పరిస్థితి కళ్ళకు కడుతోంది. దక్షిణ వియత్నాంలో బర్డ్ ఫ్లూ వైరస్ H5N1 తీవ్ర కలకలం రేపుతుంది. ఈ వైరస్ బారిన పడి పలు జూలలో 47 పులులు, 3 సింహాలు, 1 పాంతర్ మృతి చెందాయి. ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో ఈ మరణాలు చోటు చేసుకున్నట్లు వియత్నాం న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. లాంగ్యాన్ ప్రావిన్స్లోని ప్రైవేట్ మైక్విన్ సఫారీ పార్క్, హోచిమిన్ సిటీకి సమీపంలోని డాంగ్ నైలోని వున్ జోయ్ జూలో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటి శాంపుల్స్ను నేషనల్ సెంటర్ ఫర్ యానిమల్ హెల్త్ డయాగ్నోసిస్కు పంపగా H5N1 టైప్ ఏ రకం కారణంగా జంతువులు మరణించినట్లు గుర్తించారు. 2004లో కూడా బర్డ్ ఫ్లూ కారణంగా థాయిలాండ్లో ప్రపంచంలోని అతిపెద్ద బ్రీడింగ్ ఫార్మ్లో డజన్ల కొద్ది పులులు మృత్యువాత పడ్డాయి. వియత్నాంలో 2023 చివరి నాటికి మొత్తం 385 పులులు బందికానాల్లో ఉన్నట్లు ఎడ్యుకేషన్ ఫర్ నేచర్ వియత్నాం, వన్యప్రాణుల సంరక్షణపై పనిచేసే ఒక ఎన్జిఓ పేర్కొంటున్నాయి. 310కి పైగా పులులు ప్రైవేట్ ఫామ్లో జూలలో ఉండగా మిగతావి ప్రభుత్వానికి సంబంధించిన కేంద్రాల్లో ఉన్నట్లు నివేదికలు తెలిపాయి.